కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించేందుకు నెల్లూరు జిల్లాలో ఈ నెల 26 నుండి జనవరి 26 వరకు వికసిత భారత్ సంకల్ప యాత్ర నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన అధికారిగా కేంద్ర ప్రభుత్వ అధికారి బంగారాజు తెలిపారు. గురువారం నెల్లూరు జెడ్పీ మీటింగ్ హాల్లో ఆయన జిల్లా కలెక్టర్ హరినారాయణతో కలిసి జిల్లా అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి సమీక్ష పునశ్చరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నోడల్ అధికారిగా డిఆర్డీఏ పిడి, మండల నోడల్ అధికారులుగా ఎంపీడీఓలు, జిల్లాలో 722 గ్రామాలలో కార్యక్రమాల నిర్వహణకు 6 మొబైల్ వ్యాన్లు, రోజుకు 2 గ్రామాలలో వికసిత భారత్ సంకల్ప యాత్ర నిర్వహించేందుకు ప్రత్యేక ప్రణాళికలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన అధికారిగా కేంద్ర ప్రభుత్వ అధికారి బంగారాజు మాట్లాడుతూ వికసిత భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో జిల్లాను ముందంచులో నిలపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వికాస్ వర్మ, జిల్లా మండల నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. 2018 లో గ్రామ స్వరాజ్య అభియాన్ తర్వాత ఎక్స్టెండెడ్ ప్రోగ్రామ్ ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. సో దీని తర్వాత రీసెంట్ అంటే నాట్ వెరీ రీసెంట్ ఈ చీఫ్ సెక్రటరీస్ మీటింగ్ కూడా అయింది ధర్మశాలలోని. సో అక్కడి నుంచి ఇవన్నీ డిసైడ్ అయ్యాయి. బ్యాక్గ్రౌండ్గా లిటిల్ బిట్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ నాట్ మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్. సో ఇందులోనే ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అనే ప్రోగ్రాము దీని తాలూకా ఒరిజినేట్ అయింది. ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్రకి ఆబ్జెక్టివ్స్ మెయిన్ 4 ఆల్రెడీ చెప్పాను కదా, రీచింగ్ అవుట్ ది అన్రీచ్డ్, దానికి ఆయన క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అలాగే డిసిమినేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ అవేర్నెస్ అబౌట్ ది స్కీమ్స్. థర్డ్ ఈజ్ లిజనింగ్ నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, టోటల్ ఇండియాలో 15th స్టార్ట్ అయిపోయింది గవర్నమెంట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్రైబల్ డిస్ట్రిక్ట్స్లోని నవంబర్15th ఆల్రెడీ స్టార్ట్ చేస్తుంది. అలా మన ఆంధ్రప్రదేశ్లో పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు జిల్లా అలా కొన్ని డిస్ట్రిక్ట్స్లో ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. సో మిగతా డిస్ట్రిక్ట్స్లోని, సో దట్ మీన్స్ మై పాయింట్ ఈజ్ ద ప్రోగ్రామ్ ఈజ్ ఆల్రెడీ బీన్ స్టార్టెడ్. సో దీని తర్వాత ఇంకా ఫేజెస్ అంటూ ఏమీ అఫీషియల్గా లేదు. సో ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. సో వీఆర్ వెరీ ఫ్రీ టు స్టార్ట్ అట్ ఎనీ మూమెంట్. బట్ 26th అనేది ఎందుకంటే ర్యాండమ్గా డిసైడ్ చేశారు. ఈ బ్యాండ్ డిప్లాయ్మెంట్ ఇందులో ఏదైతే ఈ ప్రోగ్రామ్ని జీపీలుగా డివైడ్ చేస్తారు, ఇది రియల్ టైంలో మానిటరింగ్ చేస్తారు. సో అది బీయింగ్ డిస్ట్రిక్ట్ లెవెల్ మెయిన్ కమిటీ ఆఫీసర్స్, ఈ అందరూ ఈ రెస్పాన్సిబిలిటీ కానీ వెరీ వెల్ అండర్స్టాండ్. ఇంకోటి ఏంటంటే, సో ఈచ్ డేని 2 జీపీలు ఒక వ్యాన్ కవర్ చేయాలి. సో అలా కవర్ చేస్తేనే మనం 722 కవర్ అవ్వగలుగుతాయి. అది కూడా 720 2 ఉన్నాయి, 8 అవుతుంది రూరల్. అర్బన్కి ఏంటంటే దేర్ ఇస్ అ స్లైట్ డిఫరెన్స్ బిట్వీన్ ద వ్యాన్ ఫ్రమ్ రూరల్ అండ్ అర్బన్ ఏరియా. ఇంకా మేము ప్రత్యక్షంగా చూడలేదు కానీ మాకు చెప్పిన విషయం అది. సో అర్బన్లోని ఆ అర్బన్కి సెపరేట్గా వెహికల్స్ వస్తాయి. ఎట్లా అంటే, ఇప్పుడు జిల్లాకి 6 వెహికల్ ఎలాగ రూరల్కి అలాట్ చేస్తారు, అర్బన్కి నేను అనుకుంటా 2-3 జిల్లాలకి కలిపి అలాట్ చేస్తారు. సో డెడికేటెడ్గా ఉండకపోవచ్చు ఇది. సో అర్బన్కి మనకున్న లొకేషన్స్ కానీ ఏ కవర్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ ప్రిలిమినరీగా ప్లాన్ చేశారు. సో మన ఫస్ట్ టాస్క్ ఏంటంటే ఈ 722 కవర్ చేయాలి. ఆయన మెకానిజం కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు, సీక్వెన్స్, స్వాగతం, ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ మెసేజ్, రికార్డెడ్ మెసేజ్, సంకల్ప్ ప్లెడ్జ్, నెక్స్ట్ మూవీ, సక్సెస్ఫుల్ స్టోరీస్ ఆర్ ది టెస్టిమోనియల్స్ ఆఫ్ ది బెనిఫిషరీస్, ఫాలోడ్ బై కల్చరల్ యాక్టివిటీస్, డ్రోన్ డెమాన్స్ట్రేషన్. డ్రోన్ కూడా ఆల్రెడీ మనకు 6 అలాట్ అయ్యాయి. నిన్నే మాట్లాడటం, డ్రోన్ ఏజెన్సీ ఎవరైతే మన డిస్ట్రిక్ట్ చూస్తారో వాళ్ళు కూడా నెల్లూరులోనే ఉన్నారు. నిన్న మేము ఫోన్లో మాట్లాడితే ఆయన, ఐఎమ్ స్టేషన్ అట్ ఢిల్లీ ఓన్లీ, సారీ, ఐఎమ్ స్టేషన్ అట్ నెల్లూరు ఓన్లీ. సో మీరు ఆయన మొసీ వస్తారు, మీరు వచ్చి పీడీ గారిని కలుస్తారు. సో మన ప్రిపేర్నెస్ అనేది, సో నేను నా
నిన్న చూసిన నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే టాప్ లెవెల్ అంతా వెరీ వెల్ ప్రిపేర్డ్ చాలా కీన్ ఇంట్రెస్ట్ తీసుకుంటారు సో నేనే రిక్వెస్ట్ చేశాను మీ అందరితో కూడా ఒకసారి మాట్లాడదామని కలెక్టర్ సార్తో సో అందువల్ల ఏంటంటే ఏదైతే ఈ ప్రోగ్రామ్ తాలూకా అవుట్కమ్ మీరు చూసుంటారు లాస్ట్లో అచీవ్మెంట్స్ ఆఫ్ ది జీపీస్ ఆర్ అచీవ్మెంట్ ఆఫ్ ది ప్రోగ్రామ్ సో మన డిస్ట్రిక్ట్ ఈ విషయంలోని ఏ విషయంలో కూడా ముందంజలో ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను లెవెల్లోనే మానిటరింగ్ అవుతుంది సో డెఫినెట్గా ఇంత మంచి టీం ఉన్నప్పుడు మన డిస్ట్రిక్ట్ కూడా ఏ హెడ్ ఉండాలని చెప్పేసి మై విష్ వాళ్ళు మీటింగ్ తీసుకున్నాము మళ్ళీ మనకి ఒకళ్ళిద్దరు ఒక ముప్పై నలుగురు సక్సెస్ బాగా మాట్లాడేది రైతు చేత అయితే మన ఈ ప్రోగ్రామ్ ద్వారా బెనిఫిట్ అయిన అమౌంట్ ఎట్లా యూటిలైజ్ చేసుకున్నారంటే దాన్ని కూడా మనకి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కాదు మనం ప్రతి ఆర్పీకే లెవెల్ ప్రతి గ్రామ స్థాయిలో ఐడెంటిఫికేషన్ కూడా స్టార్ట్ చేస్తాం సార్ మంచి రైతుకి మాట్లాడటానికి అదేవిధంగా సెకండ్ ప్రోగ్రామ్ పిఎం ప్రణామ్ సార్ ఇది బయో ఫర్టిలైజర్స్ని ప్రమోట్ చేయడానికి సార్ అంటే సాయిల్ హెల్త్ గురించి మనం ఈ మధ్య సాయిల్ హెల్త్ కార్డ్స్ అండ్ బయో ఫర్టిలైజర్ డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటున్నాం సార్ ఆత్మ నుంచి కొన్ని ఈ డెమోస్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాం సార్ విలేజెస్లో ఈ డెమోస్ ఉన్న విలేజెస్లో ఆ ఫార్మర్స్ తీసుకొచ్చి కూడా మనం ఆ రోజు మాట్లాడిస్తాం సార్ ఈ ప్రోగ్రామ్ కింద అదేవిధంగా సాయిల్ హెల్త్ కార్డ్స్ రెడీగా ఉన్నాయి కొన్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి కూడా మేము రెడీ చేస్తున్నాం సార్ అదేవిధంగా నాన్ యూరియా అండ్ నానో డిఏపి కింద కొన్ని డెమోస్ ఆర్గనైజ్ చేస్తున్నాం సార్ ఆల్రెడీ వాళ్ళ రైతుల చేత కూడా మనకి అవి ఎట్లా వాళ్ళకి కాస్ట్ రిడక్షన్ జరిగింది ఈ ప్రొడక్షన్ అనేది కూడా మనం చెప్పిస్తాం సార్ ఫార్మర్స్ చేత తర్వాత మనకి ఆల్రెడీ జెడ్పిఎన్ఎఫ్ ఇంప్లిమెంటెడ్ చేస్తున్నాం సార్ ఏపీ గవర్నమెంట్ దాంట్లో ఆర్గానిక్ ఫార్మింగ్ మాట్లాడేట్టు డెమోస్ కూడా ఆర్గనైజ్ చేయడానికి మేము మాట్లాడాము సార్ అదేవిధంగా మనకి ఈ ప్రొడక్ట్ కింద ఎవరైనా ఆర్గానిక్ ఇంట్రెస్టెడ్ ఫార్మర్స్ ఎవరంటే రిజిస్ట్రేషన్ చేసుకుని ట్రైనింగ్స్ ఆర్గనైజ్ చేస్తాం సార్ ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి మన ఇద్దరు ఏడియల్స్ కూడా ఈ ప్రోగ్రామ్ని ఫాలో అప్ చేయమని చెప్పేసి ప్రతిరోజు వాళ్ళు నాట్లో ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు సార్ ప్రోగ్రామ్స్ ఎంపీటీసీ అంటే పొలిటికల్ వాళ్ళందరూ ఇన్వాల్వ్ చేస్తున్నాం సార్ తర్వాత వచ్చిన వ్యాన్ వచ్చిన తర్వాత అక్కడ ఏ వెన్యూలో మనం ఎక్కడ లొకేషన్లో వ్యాన్ పెట్టాలి దానికి కావాల్సిన లాజిస్టిక్స్ అరేంజ్మెంట్స్ అన్ని కూడా ప్లాన్ చేసుకున్నాం సార్ ఇంకా వచ్చిన వాళ్ళకి అన్ని స్కీమ్స్ సంబంధించిన బెనిఫిషరీస్ అన్నీ కూడా ముందే ఐడెంటిఫై చేసుకొని ఆ వ్యాన్ వచ్చినప్పుడు అక్కడ అరేంజ్ చేయడం అంటే స్వాగత యాక్టివిటీ మనం పిఎం గారి సందేశం ఇచ్చడానికి అది కూడా అన్నింటి ప్లాన్ చేసుకున్నాం సార్ ఇంకొక ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాగా అక్కడ సెక్రటరీస్ కూడా ఒక వెబెక్స్లో ప్లాన్ చేసుకున్నాం సార్ ఇంకా రేపట్లో పెట్టుకొని వాళ్ళకందరూ మళ్ళీ ఒకసారి మోటివేట్ చేస్తాం సార్ ప్రోగ్రామ్ చూసుకునేటట్టుగా అండ్ డిపిఓ సంబంధించి మాకు స్వమిత్వ ప్రోగ్రామ్ ఉంటుంది సార్ ఈ స్వమిత్వ మీద ఎవరో బెనిఫిషరీస్ అంటే ఇప్పటి వరకైతే మనకి 720 జీపీస్తో 81 గ్రామ పంచాయతీస్లో మనకి జీబీ జీబీ అని కూడా కంప్లీట్ అయినాయి సార్ అండ్ బీపీఎంస్ వచ్చి 25 జీబీస్లో డిస్ట్రిబ్యూట్ చేశాం సార్ మనకి సో ఈ డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ఈ బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళు కూడా ఈ ప్రోగ్రామ్ గురించి ఆ వ్యాన్ వచ్చినప్పుడు దాంతో పాటు మాట్లాడి దాని కూడా వెంకటేష్ అన్నీ కూడా అందరికీ చెప్పేటట్టుగా మేము ప్లాన్ చేసుకుంటాం based on the details you obtained during the campaign so it may be possible that you they will be enrolled as a beneficiaries also for very few schemes but konnitlo saturation kuda cheyali so meer 100% saturation cheyali ante you must have the beneficiary list first andulo entha mandi kudariki entha mandi ka pending unnaru very clear ga name everything detail and ఇంకోటి ఏంటంటే ఇందులో ఎన్రోల్ చేయాలి లేకపోతే బెనిఫిషరీస్ని మనం శాచురేట్ చేయాలి అని మన మెథడాలజీ ఆ డ్యూ ప్రాసెస్ ఏది ఉందో ఎలిజిబిలిటీ ఎంటైర్ ప్రాసెస్ నవంబర్ 15 నుంచి 22 జీపీస్కి బ్రాంచ్ మేనేజర్స్ లోకల్గా గ్రామ పంచాయత్ దగ్గర ఉన్న బ్రాంచెస్ అన్నిటికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి మ్యాపింగ్ చేయడం జరిగింది సార్ సో మ్యాపింగ్ చేసిన తర్వాత ఎప్పుడైతే మనకి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతున్నాయో అక్కడ వాళ్ళు అకంపెనీ చేసి అన్ సాచురేషన్ మోడ్లో ఎవరైతే అన్కవర్డ్ బెనిఫిషరీస్ ఐడెంటిఫై అయ్యారో అక్కడ కవర్ చేసేటట్టు చూసుకుంటున్నాం సార్ బిఫోర్ దట్ కూడా
సోర్సింగ్ ఆఫ్ అప్లికేషన్స్ అదే రోజు అవ్వదు కాబట్టి ముందే సోర్సింగ్ ఆఫ్ అప్లికేషన్స్ కూడా మేము చేసుకుంటున్నాం సార్ అపార్ట్ ఫ్రమ్ దిస్ రీసెంట్గా జన సురక్ష క్యాంపెయిన్ జరిగింది సార్ 3 మంత్స్ అప్పుడు కలెక్టర్ గారి చొరవతో ఆల్మోస్ట్ మన డిస్ట్రిక్ట్ 111% సురక్ష బీమా యోజన అవును సార్ జనసురక్ష స్కీమ్స్ అంటే జేజేబీవై అండ్ ఎస్బీవై కవరేజ్ పిఎంఎస్బీవై ఈ రెండు స్కీమ్స్ లో సార్ చోరంతో మన డిస్ట్రిక్ట్ 111% రీచ్ అయింది సార్ టార్గెట్ కూడా అండ్ కమింగ్ 3 మంత్స్ కూడా 48% ఆఫ్ ది జీపీస్ ఈ 15 డేస్ లో కవర్ చేశాం సార్ బ్యాంక్స్ ద్వారా అండ్ 11% కవరేజ్ వచ్చింది సార్ రిజిస్ట్రేషన్ సింపుల్ గా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఆ ఫ్యామిలీ ఫిజిషియన్ వెహికల్ తోటి ఈ వెహికల్ పోయే చోట ప్లాన్ చేస్తున్నాం సార్ ఎవ్రీడే 12 ట్యాబ్స్ దొరుకుతాయి సార్ 6 వెహికల్స్ మనం అలాట్ చేసినట్టు 12 ట్యాబ్స్ పర్ డే పెడుతున్నాం సార్ అలాగే మెడికల్ ఆఫీసర్స్ అంతా తెలుసుకుంటున్నాం హెల్త్ క్యాంప్స్ పెడుతున్నాం సార్ అక్కడ హెల్త్ క్యాంప్స్ తోటి ఎల్సీడీస్ కేసెస్ తర్వాత టీబీ కేసెస్ గురించి ఎక్కువ వాళ్ళకి మెడికల్ ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సార్ ఇవి రెండు చూడండి Mobilization should be at least done 3 days before. There is one important, very important point. Success of this program depends on the participation of people. నిన్న పడవ పడవ వెళ్ళినప్పుడు చాలా మంది జీపీ లెవెల్ ఫంక్షనలిస్ట్ మాకు పై నుంచి ఇంకా ఏమి ఇన్స్ట్రక్షన్స్ రాలేదు అని చెప్పాలి పర్టికులర్ గా అంగన్వాడీ ఎడ్యుకేషన్ మెడికల్ అండ్ హెల్త్ పంచాయతీ రాజ్ సో అగ్రికల్చర్ వీళ్ళందరూ కూడా మీ మండల్ లెవెల్ అండ్ గ్రామ పంచాయతీ లెవెల్ ఫంక్షనలిస్ట్ అందరికీ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ గురించి డీటెయిల్డ్ గా ఒకసారి ఓరియంటేషన్ ఇవ్వాలి అండ్ షెడ్యూల్ షాల్ బి కమ్యూనికేటెడ్ టు ఆల్ ది ఫంక్షనలిస్ట్ సో వాళ్ళకి ఏ రోజు వాళ్ళ యొక్క జీపీలో ప్రోగ్రామ్ జరుగుతుంది అనేది క్లియర్ కట్ గా వాళ్ళకి పూర్తి అవగాహన ఉన్నట్లయితే వాళ్ళు వాళ్ళ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఆ స్కీమ్ బెనిఫిషరీస్ ని ముందే మొబిలైజ్ చేసుకొని ఆ ఈవెంట్ రోజు అక్కడికి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది ఇంక ఇది వర్చువల్ కాన్ఫరెన్సెస్ లో మనకి రెగ్యులర్ మీటింగ్స్ లో ఇది ఒక వన్ ఆఫ్ ది ఎజెండా ఐటమ్ గా తీసుకుంటారు అదేవిధంగా కరెక్ట్ గా చెప్పారు ఆరోగ్య సురక్ష లాగా ఈవినింగ్ డైలీ 7 o'clock కి మనకి టెలికాన్ఫరెన్స్ తీసుకొని కూడా ఈ యొక్క ప్రోగ్రెస్ ని రివ్యూ చేయడం జరుగుతుంది సో దయచేసి అందరూ కూడా మీ యొక్క జీపీ అండ్ మండల్ లెవెల్ ఫంక్షనలిస్ట్ అందరినీ కూడా గేరప్ చేయండి ఇప్పుడు షెడ్యూలింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది ప్లానింగ్ అంతా పూర్తయిపోయింది కాబట్టి ఫీల్డ్ లెవెల్ కి ఆ ఇన్ఫర్మేషన్ అంతా చేరేలాగా చూడటము అదేవిధంగా సార్ కమిషనర్ సార్ నిన్న కలెక్టర్ గారు కూడా చెప్పారు సో ఈ ఐడెంటిఫికేషన్ ఆఫ్ మేరీ కహానీ మేరీ జుబానీ బెనిఫిషరీస్ సక్సెస్ఫుల్ స్టోరీస్ చెప్పే బెనిఫిషరీస్ అందరూ కూడా ఐడెంటిఫికేషన్ ఫైట్ ఎర్లీగా చేసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఆ రోజు ప్రజెంట్ చేసేలాగా మనం చూసినట్లయితే ఎఫెక్టివ్ ప్రజెంటేషన్స్ ఉంటాయి అందువలన డిపార్ట్మెంట్ వైజ్ గా మీరు ఫీల్డ్ నుంచి ఎవరు సక్సెస్ఫుల్ బెనిఫిషరీస్ ఐడెంటిఫై చేశారనేది బెనిఫిషియరీ లిస్ట్లు అందరూ కూడా తయారు చేసి బై 25th సో మనకి 26th నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి 25th ఈవినింగ్ కల్లా ఆ లిస్టులన్నీ కూడా రెడీ చేసి మాకు కంట్రోల్ రూమ్ కి మీరందరూ కూడా సబ్మిట్ చేయాలి ఆ మెయిల్ ఐడి కాంటాక్ట్ నెంబర్ అంతా కూడా శ్రీ లలితారుద్ర మహాయజ్ఞం అక్టోబర్ 15వ తేదీ నుండి నవంబర్ 27వ తేదీ వరకు 45 రోజులు లోక కళ్యాణం విశ్వశాంతి ధర్మ సంస్థాపనార్థం సమృద్ధి వర్షం పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది సకల శుభాలు కలిగించే ఈ లలితారుద్ర మహాయజ్ఞములో పాల్గొని ఆయుర ఆరోగ్యం ఉన్నత చదువులు ఉద్యోగం పదవులు నవగ్రహ దోష నివారణ సకల సంకల్ప కార్యసిద్ధి వ్యాపారాభివృద్ధి అన్యోన్య దాంపత్యం శత్రు నివారణ వివాహం సంతానం పొందుటకు అందరూ ఉభయదాతులుగా పాల్గొనుటకు సంప్రదించవలసిన సెల్ నంబర్ 9848088925